తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రధానంగా గ్రామాలు పట్టణాలు దేవాలయాలను ప్రత్యేక శ్రద్ద వహించి అభివృద్ది చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల కేంద్రంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ఆలయ చైర్మన్ డైరెక్టర్లు వారికి స్వామి పత్రికను బహూకరించి ప్రసాదాన్ని అందించారు. ఉన్నటువంటి ఓదెల మండల కేంద్రంలో కొలువై ఉన్న ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ కు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బోనం మొక్కుతో వారి యొక్క కోరికలు తీసుకునేటువంటి ఒక గొప్ప విశ్వాసం కలిగినటువంటి మల్లికార్జున స్వామి టెంపుల్ ఓదెల గ్రామంలో ఉంది. మరి ఇక్కడికి ఈరోజు దర్శనానికి రావడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలతో పాటు పట్టణాలు, అదేవిధంగా రహదారులు, టెంపుల్స్ నిర్మాణంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానమైనటువంటి టెంపుల్స్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వమే బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందులో భాగంగానే యాదాద్రి టెంపుల్ కావచ్చు, అదేవిధంగా మరి బాస్రా టెంపుల్ కావచ్చు, ధర్మపురి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వేములవాడ కావచ్చు, ఈ మధ్యనే కొండగట్టును కూడా టెంపుల్స్కి, టెంపుల్ అభివృద్ధికి ప్రజల యొక్క విశ్వాసాన్ని మరింత గౌరవంతో చూడాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పుడు